జనగామ జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో భారీ సంఖ్యలో మహిళలు తిరక్కరంగ పూలతో బతుకమ్మలు పేర్చి సామూహికంగా బతుకమ్మలు ఆడారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి దంపతులు సంబరాల్లో పాల్గొని నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీసీపీ సీతారాం దంపతులు పాల్గొని బతుకమ్మ విజేతలకు బహుమతులు అందజేశారు. బతుకమ్మ సందర్భంగా జనగామలోని బతుకమ్మ కుంటకు రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు సతీమణిగా 8 ఇయర్స్ అయ్యింది సార్ ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచి. మరి ప్రతి సంవత్సరం ఇంకా క్రౌడ్ పెరుగుతుంది. ఈ బతుకమ్మ కుంట ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద స్థలం కూడా సరిపోకుండా అవుతుంది. ఇయర్ ఇయర్ ఇంత కరోనా వచ్చినా కూడా మేము ప్రతి సంవత్సరం వస్తున్నాము. అందరితోటి కలిసి ఆడిపాడి బాగా ఎంజాయ్ చేస్తున్నాము. చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొని సంతోషంగా జరుపుకునేటువంటి ఈ పండుగ అందరికీ పండుగ సందర్భంగా దసరా మరి సద్దుల బతుకమ్మ సందర్భంగా అందరికీ ఆడపడుచులకి అన్నదమ్ములకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చాలా బాగా జరిగింది. మరి మళ్ళీ దసరా రోజు కూడా రావణ దహనము ఉంది ఇక్కడ. ఎమ్మెల్యే గారు మళ్ళీ మేము కూడా రావడం జరుగుతుంది. ఆ రోజు కూడా మేము ప్రజల మధ్యలో పండుగ జరుపుకోవాలని అనుకుంటున్నాము. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. బహుమతుల పరంగా అంటే ప్రజలల్లో ఒక కొన్నేళ్ళు మనకు బతుకమ్మ అంటే తెలియలేదు. తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మ ప్రతి ఒక్కరు సిటీలో కానివ్వండి మరి దేశ విదేశాలలో కూడా చాలా బాగా జరుపుకుంటున్నారు. అమెరికా అయితే ఆస్ట్రేలియా అయితే ఎక్కడైనా కూడా చూడండి, మనకు అందరికి తెలుస్తుంది కదా అంత బాగా జరుపుకుంటున్నారు. ఒకప్పుడు మనం బతుకమ్మ ఆడలేదు చూడలేదు అట్లాంటి సందర్భం ఉండే, తర్వాత ఇంత బాగా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి ఉత్సాహంగా ఆడుతున్నారు. చాలా డిఫరెన్స్ ఉంది అప్పటికి ఇప్పటికి. చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒకప్పుడు ఎట్లున్నదో మీకు తెలుసు, ఒక మురికి కుంటలాగా అందరు కబ్జా పెట్టినటువంటి స్థలాన్ని ఆయన ధైర్యంగా ఎదుర్కొని మరి ఇంత పెద్ద స్థలాన్ని తీసుకురావడం. ఈ సిటీకి ఇది తప్పితే ఇంత పెద్ద స్థలం లేదు కదా, అది లేకపోతే ఇంతమంది క్రౌడ్ అంతా ఎక్కడ ఆడతారు, ఎవరింటి ముందు వాళ్ళంటే అంత పెద్ద బాగుండదు. ఈ పండుగ ఎటువంటిదంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకునేటువంటిది కాదు. 10 మంది కలిస్తేనే, 100 మంది కలిస్తేనే, 1000 మంది కలిస్తేనే ఆ హుషారు వేరుంటుంది. సంవత్సరానికి ఒక రోజు చేసుకునేటువంటి పండుగ. అసలైతే 10 రోజులు చేయాలి కానీ 10 రోజులు చేసుకుంటలేము. అందరి బిజీ లైఫ్లో ఫస్ట్ డే ఎంగిల్ పూల బతుకమ్మ, తర్వాత లాస్ట్ సద్దుల బతుకమ్మ, అందరం సామూహికంగా జరుపుకునేటువంటి పండుగ ఇది. కాబట్టి అందరూ బీద వాళ్ళు ఉన్నవాళ్ళు అనే తేడా లేకుండా అందరూ పాల్గొంటారు. అందరూ బాగా అమ్మవారికి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ మరి ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ అంటేనే అందరితో కూడినటువంటిది. మహిళలు ఎక్కువగా పాల్గొంటారు.